SCST subplan gurinchi SC medhavulandarito kuchoni maatladutunte daadlo meeku anduvapoyina Pule garidi chusi naaku gurtochindi malli inkosari ide vedik me cheppa oka pakkana Rajesh Pule mana Pule gari dwaraka manaki dwaramki gramam kelle dwaraniki ఒకవైపు పూలే గారి ఫోటోలు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. నేను అడిగింది నేను నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ కూడా ఒకవైపు పూలే గారి ఫోటో పెడితే ఇంకోవైపు సావిత్రిబాయి పూలే ఫోటో పెట్టి ఉండొచ్చు కదా రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. ఆయన అంటే నా వ్యతిరేకత ఏం లేదు కానీ బీసీని ఒక బీసీ ఉత్పత్తి కులాలకి గౌరవం తెచ్చిన వ్యక్తి వారికి చేయూతనిచ్చిన వ్యక్తి నిద్రాణమైన వ్యవస్థ అవస్థ నుంచి జాగృతం చేసిన ఒక మహానుభావుడికి సగమేంది ఇస్తారన్నది నా ప్రశ్న. ఇది బలం మనం ఇస్తున్నాం. అలాగే మీరు మాట్లాడుతా కాపులకి రిజర్వేషన్ వదులుకోవాలంటే ముందుగా నేను చెప్తుంది మీ అందరికీ నేను కాపు నాయకుడిని కాదు, నేను ప్రజలందరికీ నాయకుడు. ఎందుకంటే నేను ఒక కులం పరిధిలోనే నేను ఆలోచించుంటే మేబీ నేను దాన్ని తప్పని చెప్పట్లేదు, ఎవరి కులాలని వాళ్ళు రిఫ్లెక్ట్ చేయడం నేను తప్పని చెప్పట్లేదు. కానీ నేను అలా పెరగల, నేను మానవత్వంతో పెరిగాను, జాతీయ భావాలతో పెరిగాను. కాకపోతే సమాజంలో ఏ ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి వాటిని మనం భుజాల మీదకి ఎత్తుకోవాలని కంకణం కట్టుకున్నాం. అది మటుకు నేను వెనుకాడట్లేదు. కాకపోతే మీరు చెప్పిన సూచనని రేపు నాకు కాపులకు సంబంధించిన మీటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తెలియజేస్తాను. ఖచ్చితంగా మీరు ఏమైతే చెప్పారు రామ్ మనోహర్ లోహియా 1964లో కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఇక 119 పేజీలను ఎక్కడో ఒక చాలా గొప్ప ఒక 2-3 పేజీలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాల మీద ఆయన చాలా విస్తారంగా దాని చర్చ జరిపారు, దాని గురించి రాశారు. ఆ కాస్ట్ ఇది ఎప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం చదువుకున్న పుస్తకం. దాంట్లో ముఖ్యంగా చెప్పింది మీరు చెప్పిన మాటే చెప్పారు, బీసీ సమూహాలైన యాదవ కులం, పద్మశాలి, రజక, చేనేత కులాలు, ఎస్సీ కులాలు, దళిత కులాలు, దళిత ఉపకులాలు, ఇలా బీసీ అన్ని కులాలు కాపులు కలిస్తే రాజ్యాధికార దిశగా ఇంకెవరు రాకుండా చేయగలరు అనేది అందులో ఉదాహరించండి. మేబీ ఆ ప్రాతిపాదికను అనుకుంటే అందరూ మాట్లాడతారు కానీ 1964 నుంచి దాదాపు 50 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు దాకా ఎందుకు ఎవరు తేలేకపోయారు? ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు తేలేకపోయారు? ఈ కాంబినేషన్ అనేది అర్థం చేసుకుంటే అందరూ కంకణమై కట్టుకుంటే మీరు ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇందాక మేడం చెప్పినట్టుగా మీరు ఎంబీసీలను ఇంత రిజర్వేషన్లో పెట్టాలని అడగాల్సిన అవసరం లేదు. మీరే రాజ్యాధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంత కావాలన్నది మీరు చేసుకునే స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మనం అడిగితే ఎవరు ఇవ్వరు, మనం దేహి అని అడిగే కొద్దీ ఎవరు ఇవ్వరు. ఇందాక పెద్దలు ముచ్చలనాయుడు గారు చెప్పినట్టుగా 50 పైసలకి అంటే ఇచ్చే 2000 రూపాయల ఓటు, ఒక ఓటుకి 2000 రూపాయలకి 5 సంవత్సరాలకు విభజించి ఒక రోజు చొప్పున మాట్లాడితే 1/2 రూపాయి, 1/2 రూపాయికి మనం ఓటు అమ్మేసుకుంటున్నామనే ఒక ఈ ఆలోచన మనలో తలెత్తకపోతే ఎప్పటికీ మనం గులాంగిరే చేయాల్సి వస్తుంది. మీరు బీసీలు ఎదగడం అంటే, దళితులు ఎదగడం అంటే, మిగతా కులాలు ఎదగడం అంటే మిగతా అధికారం చెలాయిస్తున్న కులాలు తగ్గడం అని కాదు, మనం ఎదగటమని అర్థం తప్ప ఇంకొకరిని తగ్గించడం కాదు. నేను ముఖ్యంగా చూసింది బీసీ కులాల్లో పోరాటం అనుకున్నప్పుడు అన్ని కులాలు ఏకమవుతున్నాయి. దాదాపు మీరు ఇందాక మీరు యువజన నాయకులు చెప్పినట్టుగా 93 కులాలు ఉన్నది, 140 కులాలు ఎలా అయినాయి అని ఏ ప్రాతిపాదికన అయినది ఎవరికి తెలియదని చెప్తా ఉన్నా.
సార్, మీరు చెప్పినట్టు 140 కాదు 93 కులాలు ముఖ్యమైన కులాలు అనుకుందాం. ఇవన్నీ ఎలా మీకు క్లారిటీ లేదు కాబట్టి. ఈ 93 కులాలు కూడా ఉన్న మన సోకల్ బ్యాక్ చేసి 144 కులాలు కూడా పక్కన పెట్టి 93 కులాల గురించే మనం మాట్లాడితే ఎందుకు బీసీ సదస్సునగానే అందరూ వస్తారు కానీ ఒక బీసీ నాయకుడిని ఒక చోట నిలబడితే మిగతా బీసీలు అందరూ ఎందుకు ఓటేసి గెలిపించారు? ముఖ్యంగా మన పొద్దున్న మహేష్ గారి గురించి చెప్తాను. ఇక్కడ ఉత్తరాంధ్రకి చెందిన కమ్యూనిటీ నగరాలు ఇక్కడ విజయవాడలో ఉన్నప్పుడు ఆ రోజున పొత్తున్నది సిపిఐకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కావాలని పట్టుబట్టారు. నేను మటుకు మా బీసీ నాయకుడికి ఉండాలి, మా వాడికి ఉండాలి. ఎందుకంటే ఎంతమంది నాకు నగరాలు ఉన్నారో నాకు అనవసరం, కానీ నేను ఒక బీసీ నాయకుడిని నమ్మాను. నమ్మడం కోసం నేను పొత్తును కూడా వదులుకోవడానికి సిద్ధమైన రోజున పొద్దు మహేష్కి రెండు మూడు అడిగినాడు నేను అమలు చేయగలిగింది. ఒకటే చెప్పాను మహేష్కి, ఇప్పుడు చాలు మాట్లాడుకుంటూ సీట్ అది ఇది ప్రారంభించి, ఎందుకంటే ఇది నా ఆలోచన. బీసీ అనే పదానికి బ్యాక్వర్డ్ క్లాస్ అనే ఒక మాట, అది ఉత్పత్తి మనం అమలు చేయగలిగే ప్రయత్నాలు ఏమున్నాయి వీటన్నిటి మీద, వీటి మీద చాలా మాట్లాడుకుంటూ దాంట్లో భాగంగానే ఇది ప్రారంభించు. అసలు బీసీ అనే పదానికి బ్యాక్వర్డ్ క్లాస్ అనే ఒక మాట, అది ఉత్పత్తి కులాలు, బీసీ కులాలని. సో ఉత్పత్తి లేని చోట ఏది ముందుకెళ్ళ, ఈ సమాజానికి భారతదేశపు సంస్కృతికి కానీ సమాజానికి కానీ వెన్నెముక. సో అందుకని మనం బ్యాక్వర్డ్ క్లాస్ అనే పదానికంటే కూడా మనం బ్యాక్ బోన్ క్లాస్ అనేది గుర్తు. మీరే బ్యాక్ బోన్ భారతదేశపు సమాజానికి, ఈ మన ఇండియా మ్యాప్కి నిలువెత్తు గీత గీస్తే అది బీసీ అవుతుంది, అది బ్యాక్ బోన్. అలాంటి జనాభా సంఖ్య ఉండి, సంఖ్యాబలం ఉండి, ఈరోజుకి బీసీలకు మేము ఇచ్చాం, ఎక్కువ సంఖ్య ఉన్న కులాలకి కొద్దిమంది మేము ఇచ్చేసాం, మేము అవి చేశాం బీసీలకి, ఇన్ని పదవులు ఇచ్చాం, ఇన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చామంటారు. కానీ మౌలికంగా నాకు అర్థం కాదు ఎందుకు ఇంత సంఖ్యాబలం ఉన్న కులాలు ఇంకా ఎందుకు దేహి అనే పరిస్థితిలో ఉంటాయి, ఎందుకు. ఇది నేను చాలా లోతుగా ఆలోచించే ప్రశ్న. సమస్య ఎక్కడుందండి? ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఆలోచించేది సమస్య ఎప్పుడు నేను బయట వాడిని వేలెత్తి చూపించు, ఫస్ట్ మనలో ఏముందని ఎదుగుతాను. నేను ఒకరికి ఏలెత్తి చూపబోయే ముందు నాలుగు తప్పేంటని నేను ఎదుగుతాను ఫస్ట్. ఇంత సంఖ్యాబలం ఉన్న కులాల్లో కూడా, అత్యధికంగా బీసీలున్న చోట కూడా, ఇందాక మేడం చెప్పినట్టుగా, ఎందుకు మిగతా కులాలకు ఇవ్వాలి అని అని అడిగితే అక్కడ మన అనైక్యతే మిగతా వారికి బలం తప్ప మన అనైక్యతే. సో ముందుగా బీసీలు సాధించాల్సింది ఐక్యత. నేను చాలాసార్లు నా సన్నిహితులు, నా స్నేహితులు బీసీ నాయకులు చాలామంది ఉన్నారు. నేను సినిమాలోకి రాకముందు నుంచి నాకు తెలుసు, తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. ఇందాక మీరు మాట్లాడితే అప్పటి రాజకీయ ప్రస్థానం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే అన్ని అత్యధికంగా సీట్లు ఇవ్వడానికి ఈరోజు నా పూలే గారిని చాలా గర్వంగా బయటికి తీసుకొచ్చింది అప్పటి రాజకీయ ప్రస్థానం. దాంట్లో ఉన్న మనమే మీరు దయచేసి మర్చిపోండి. మొన్నటికి మొన్న కూడా మీరు వచ్చే దారిలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి ఎస్సీ మేధావులందరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే దారిలో మీ కండువాపైన పూలే గారిది చూసి నాకు గుర్తొచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఇదే వేదిక మీద చెప్పాను, ఒక పక్కన రాజే పూలే మన పూలే గారి ద్వారంకి గ్రామంకెళ్ళే ద్వారానికి
ఒకవైపు పూలే గారి ఫోటోని ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. నేను అడిగింది, నేను నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ కూడా ఒకవైపు పూలే గారి ఫోటో పెడితే ఇంకోవైపు సావిత్రిబాయి పూలే ఫోటో పెట్టుండొచ్చు కదా, రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి. ఆయన అంటే నాకు వ్యతిరేకత ఏం లేదు, కానీ బీసీని ఒక బీసీ ఉత్పత్తి కులాలకి గౌరవం తెచ్చిన వ్యక్తి, వారికి చేయూతనిచ్చిన వ్యక్తి, నిద్రాణమైన వ్యవస్థ అవస్థ నుంచి జాగృతం చేసిన ఒక మహానుభావుడికి సగమేంది ఇస్తారన్నది నా ప్రశ్న. ఇది బలం మనమిస్తున్నాం. అలాగే మీరు మాట్లాడుతా కాపులకి రిజర్వేషన్ వదులుకోవాలంటే ముందుగా నేను చెప్తుంది మీ అందరికీ, నేను కాపు నాయకుడిని కాదు, నేను ప్రజలందరికీ నాయకుడు. ఎందుకంటే నేను ఒక కులం పరిధిలోనే నేను ఆలోచించుంటే మేబీ నేను దాన్ని తప్పని చెప్పట్లేదు, ఎవరి కులాలని వాళ్ళు రిఫ్లెక్ట్ చేయడం నేను తప్పని చెప్పట్లేదు. కానీ నేను అలా పెరగల, నేను మానవత్వంతో పెరిగాను, జాతీయ భావాలతో పెరిగాను. కాకపోతే సమాజంలో ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి వాటిని మనం భుజాల మీదకి ఎత్తుకోవాలని కంకణం కట్టుకున్నాం, అది మటుకు నేను వెనుకాడట్లేదు. కాకపోతే మీరు చెప్పిన సూచనని రేపు నాకు కాపులకు సంబంధించిన మీటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తెలియజేస్తాను. ఖచ్చితంగా మీరు ఏమైతే చెప్పారు, రామ్ మనోహర్ లోహియా 1964లో కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఇక 119 పేజీలను ఎక్కడో ఒక చాలా గొప్ప ఒక 2-3 పేజీలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాల మీద ఆయన చాలా విస్తారంగా దాని చర్చ జరిపారు, దాని గురించి రాశారు. ఆ కాస్ట్ ఇది ఎప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం చదువుకున్న పుస్తకం. దాంట్లో ముఖ్యంగా చెప్పింది, మీరు చెప్పిన మాటే చెప్పారు, బీసీ సమూహాలైన యాదవ కులం, పద్మశాలి, రజక, చేనేత కులాలు, ఎస్సీ కులాలు, దళిత కులాలు, దళిత ఉపకులాలు, ఇలా బీసీ అన్ని కులాలు కాపులు కలిస్తే రాజ్యాధికార దిశగా ఇంకెవరు రాకుండా చేయగలరు అనేది అందులో ఉదాహరించండి. మేబీ ఆ ప్రాతిపాదికను అనుకుంటే అందరూ మాట్లాడతారు, కానీ 1964 నుంచి దాదాపు 50 సంవత్సరాలు గడిచింది, ఇప్పుడు దాకా ఎందుకు ఎవరు తేలేకపోయారు? ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు తేలేకపోయారు? ఈ కాంబినేషన్ అనేది అర్థం చేసుకుంటే అందరూ కంకణమై కట్టుకుంటే మీరు ఇంకెవరిని అడగండాల్సింది అడగాల్సిన అవసరం లేదు. ఇందాక మేడం చెప్పినట్టుగా